హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను అనమాట. మీకు అసలు నన్ను చూస్తేనే అర్థమైపోయి ఉంటారు కదా, ఏదో ఫంక్షన్ కో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి. ఫంక్షన్ అట్లేం కాదు, మా ఇంటికి వెళ్తున్నాము. మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంటారు కదా, మేము రీసెంట్ గా ఇక్కడ హౌస్ తీసుకున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్ కి చూపించాలి అని చెప్పి ఈరోజు వెళ్తాము. యాక్చువల్ గా నిన్నే ప్లాన్ చేసుకున్నాం, బట్ బాగా వర్షం పట్టడంతో ఇంకా మా ఇద్దరం వచ్చేసాం అనమాట. క్లోజింగ్ అయిపోయిన ఈవినింగ్ కొంచెం ఏదైనా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని పిలిచి కొంచెం కేక్ కటింగ్ అట్లా చేసుకుందాం అనమాట. ఊరికే అదొక గుర్తులాగా ఉంటుంది కదా ఆ రోజు అలా అని చెప్పి. బట్ ఇంకా వర్షం పట్టడం వల్ల ఆ ప్లాన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇంక ఈ రోజు కూడా పెద్దగా వేరే వాళ్ళందరినీ ప్లాన్ చేసుకోవట్లేదు, ఎందుకంటే హౌస్ వార్మింగ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఊరికే ఒకళ్ళిద్దరిని చూపిద్దాము అన్నట్లు వెళ్తా ఉన్నాం అనమాట. సో దానికోసం రెడీ అయిపోయాను. ఏం వేసుకుందామా అనుకున్నాను, ఈరోజు కేక్ కటింగ్ కదా కొంచెం ఏదైనా వెస్ట్రన్ వేర్ వేసుకుందాం అనుకున్నాను. ఎందుకో నాకు ఈ హాఫ్ శారీ వేసుకోవాలనిపించింది అనమాట. యాక్చువల్లీ ఇది కాదు, దీనికైతే ప్లాన్ చేసుకోలేదు. నా దగ్గర ఇంకో హాఫ్ శారీ ఉంది, అది మాత్రం నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వేసుకోలేదు అనమాట. సో అదే వేసుకుందాం అనుకున్నాను. అది నా మ్యారేజ్ కి ముందు కొనుక్కున్నాను, బట్ వేసుకోలేకపోయాను. ఎప్పుడొకప్పుడు ఈవెంట్స్ ఉంటాయి కదా, సో ఏదో ఒక ఈవెంట్ లో వేసుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట. బట్ వేసుకోలేదు. సో అది అసలు వేసుకోలేదు కదా, మా అమ్మ కూడా చాలా సార్లు అడుగుతూ ఉండేది అనమాట. ఒక్కసారన్నా వేసుకోవే ఇంకా పని అయిపోతుంది, ఒకసారన్నా వేసుకున్నావు అని అనుకుంటాను, అది అలా వేస్ట్ గా ఉంటుంది అని చెప్తా ఉండేది. వేసుకుంటాలేమో వేసుకుంటాలేమో, ఏదో ఒక ఈవెంట్ వస్తుంది కదా అనేదాన్ని. ఎప్పటికప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తే శారీస్ ఇవే వేసుకుంటున్నాను కదా, ఇంకా హాఫ్ శారీస్ కి టైం కుదరట్లేదు అనమాట. సో అది వేసుకుందాం అని చెప్పి ఇంకా హాఫ్ శారీకి చేంజ్ అయ్యాను. మామూలుగా అయితే ఏదో ఒక వెస్ట్రన్ వేర్ వేసుకుందాం అనుకున్నాను. కాకపోతే అదేమైందంటే, మనం చెప్పాను కదా మ్యారేజ్ కి ముందు కొనుక్కున్నా అని చెప్పి తీస్తా ఉన్నా అనమాట. దగ్గర దగ్గర 4-5 కుట్లు ఉన్నాయనుకుంటా. ఆ 4-5 తీస్తున్నాను కానీ, బట్ నాకైతే ఎక్కలేదు. అంత లాభ అయిపోయాను నేను అప్పటికి ఇప్పటికి. ఇంకా అందుకే మళ్ళీ వేరే దాన్ని దీన్ని చేంజ్ అయిపోయాను. ఇదైతే వేసుకున్నాను లేండి, అంత ముందు 1-2 సార్లు వేసుకున్నాను అనుకుంటా. అండ్ ఓనీ అయితే దీని మీద కాదు, ఇంకోటి వేసుకుందాం అనుకున్నాను కదా దాని మీద. సో అది ఎందుకు నాకు అంత వేసుకోవటం రావట్లేదు, అందుకని దీన్ని చేంజ్ అయిపోయాను. సో నా హాఫ్ శారీ అయితే ఎలా ఉంది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ మా సతీష్ అయితే బయటకు వెళ్ళాడు అనమాట కేక్ తీసుకురావడానికి. నేను ఇద్దరం కలిసి వెళ్ళి కేక్ తీసుకొని ఇంకెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే నాకు అసలు ఎంతసేపటికి అవ్వట్లేదు అనమాట. అందుకని ఇంకా తను వెళ్ళిపోయి కేక్ తీసుకొని వచ్చాడు. You're looking beautiful. Thank you. నిజంగానే చెప్తున్నావా? Thank you so much. వీడియోలో కూడా బాగుంది. Finally సెట్ చేసినట్లు ఉన్నావు. నువ్వు, ఓ మై గాడ్. What? ఏం లేదు, నీ అదే వెనక్కి ఏదో చిన్నది పెట్టమంటే పెట్టావు కదా, అదే ఎంత అసలు దాని వల్లే అసలు సెట్ అవ్వట్లేదు ఎంతసేపటికి. ఏందబ్బా ఏదో పడిపోతుంది పడిపోతుంది అనుకుంటున్నాను నేను. అక్కడ నువ్వు అన్ని కలిపి మంచిగా పెట్టలేదు. సో ఇలా ఉంటది అనమాట, మనం ఏ హెల్ప్ తీసుకోకుండా మనం చేసుకోవటం మేలు. అండ్ నేనైతే మాత్రం ఆల్రెడీ మీకు ఈ పార్ట్కి తెలిసి ఉంటారు కదా, అంత త్వరగా కాంప్రమైజ్ అవ్వను. సో అందుకే ఎన్నిసార్లు అయినా ట్రై చేస్తా ఉంటాను, కానీ ఏదో ఎలాగోలే బాగోపోయినా పర్లేదు వాళ్ళు అని అయితే అనుకోను అనమాట. అండ్ ఇంకా మీకు ఎలా అనిపించింది నా హాఫ్ శారీ అన్నది అయితే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇదైతే బాగానే ఉండేది, కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ, బట్ అంతకుముందు అయితే చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయాను కాబట్టి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ తర్వాత మీకు ఫుల్ గా చూపిస్తానులేండి. సో అది ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం ఆ కేక్ కటింగ్ అది చేసుకుందాం, కొన్ని ఫొటోస్ చేసుకుందాం. జస్ట్ అలా మెమరబుల్ గా ఉంటాయని నేను ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటా అనమాట. ఇప్పుడు ఏముందిలే అనిపిస్తుంది, ఇన్ని ఉన్నాయి కదా ఈ మధ్యలో, ఇవి ఎందుకు మళ్ళీ కేక్ కటింగ్. మా సతీష్ ఫీలింగ్ అయితే అదే అనమాట, మళ్ళీ కేక్ కటింగ్ అంటే 4 రోజుల్లో హౌస్ వార్మింగ్ పెట్టుకొని చూడు ఏమి చేస్తుందో ఇట్లానే అనుకుంటూ ఉంటాడు. బట్ నాకు మాత్రం అంటే ఈ టైం దాటిపోతే మళ్ళీ రాదు కదా అనిపిస్తుంది అనమాట. సో వీలైనంత వరకు అన్ని సేవ్ చేసుకోవాలని చూస్తాను. యాక్చువల్ గా నేను అది నా గురించి కూడా ఆలోచించను. ఎప్పుడైనా మా హంచిగాడు లేక మా హంచిగాడు అల్లు కూర్చొని చూసుకుంటారు కదా అనిపిస్తుంది అనమాట. సో దానికోసం ఇప్పుడైతే నేను ఒకసారి మీకు నా హాఫ్ శారీ అది చూపిస్తాను. వీలైతే మా సతీష్ కనుక ఓపిక్ గా ఉంటే, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయాక అక్కడైనా చూపిస్తాను. ఈరోజు మా సతీష్ కూడా బ్లూ వేసుకున్నాడు. ఏమి నా పోటీ ఇస్తున్నావా? అంతే అంతే అనుకుంటా.
సిటీ లో ఉంది. ఓ మై గాడ్ బైట్ అంత ఎండగా ఉందా. సో మా ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఇంక ఇప్పుడైతే నేను మీకు కేక్ చూపిస్తాను. కేక్ అయితే భలే క్యూట్ గా ఉందిలే. ఈ మధ్య మా సతీష్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టున్నాడు ఫంక్షన్ లో. అఫ్ కోర్స్ అంటే నాకు కొన్ని ఫొటోస్ పంపిస్తే నేనే సెలెక్ట్ చేసింది, బట్ స్టిల్ చాలా క్యూట్ గా ఉంది. పెద్దది ఏం వద్దనుకున్నాం అనమాట, ఊరికే చాలా చిన్నది అట్లా తీసుకున్నాము, బట్ భలే క్యూట్ గా ఉందిలే, చూపిస్తా. సో నైస్. కోసం ముందే అసలు మా క్లోజింగ్ కూడా అవ్వక ముందే నేను ఒక బ్యానర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా పెద్ద పెద్ద ఏం వద్దని చెప్పి ఒక చిన్నదే ఆర్డర్ చేశాను, బట్ ఇంత చిన్నది వద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలానే ఏమైనా హౌస్ వి కేక్ టాపర్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూశాను. కేక్ టాపర్స్ అయితే ఇంకా పెద్దగా ఏం లేవు అనమాట అమెజాన్ లో అయితే ఆప్షన్స్. యాక్చువల్లీ నేను కేక్ చేసి చిన్న చిన్నవి కేక్ టాపర్స్ ఏమైనా దొరుకుతాయేమో అంటే హౌస్ షేప్ లో అలాంటివి అవి చేపెట్టొచ్చు అనుకున్నాను, బట్ అవి ఏం అవైలబుల్ లేవన్నమాట. ఇంక ఇది ఉంటే ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తావా? సరే పెట్టరా. మా సతీష్ అయితే నా కోసం ట్రైపాడ్ సెట్ చేసి పెడుతున్నాడు. ఇంకా బ్యానర్ అక్కడ పెట్టేస్తే ఓకే. యా ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నానండి. కావాలంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంతకన్నా పెద్దది కూడా ఉంది, నేను ఇది సరిపోతుంది అని చిన్నది ఇచ్చాను అనమాట. పెద్దది ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో. వద్దులే చాలే, ఎందుకంటే చాలు కదా. ఓకే ప్లాస్టర్ కావాలా?
ఓకే ఒకట్లో పెట్టానా, ఒకట్లో పెడితే ఇక్కడ నుంచి కొంచెం పెట్టు. నువ్వు ఏదైనా కొద్దిగా బెటర్ చేసుకుంటే అది కేక్ బాగుంది. ఓ ఇది తీసేనా? ఏది? ఓకే సో ఇంత పెద్ద గుడ్ న్యూస్ ని ఇంత సింపుల్ గా చెప్పింది అయితే మాత్రం నేనే అయి ఉంటాను కదా. మా ఫేస్ లో ఆ ఎగ్జైట్మెంట్ అదంతా ఏం కనిపించట్లేదు, ఏంటి ఏదో సింపుల్ గా చేసేసుకుంటున్నారు ఏంటి అని అయితే అనుకోవద్దు. ఆ మొత్తానికి మీకు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అయితే అర్థమైపోయి ఉంటావు కదా. మేము ఇల్లు కొనుక్కున్నామండి, ఏ హౌస్ అయితే తీసుకున్నామో అక్కడే ఉన్నాం అనమాట. బయట సెలబ్రేట్ చేసుకుంటున్నాము, లోపలైతే ఏం పెట్టొద్దులే అనుకున్నాము. హౌస్ వార్మింగ్ ముందు కాబట్టి ఏం చేయొద్దు అనుకున్నాం అనమాట. అందుకని బయట పెట్టుకొని ఊరికే ఒక చిన్న బ్యానర్ లాగా అట్లా తీసుకున్నాను, అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ కేక్ కూడా అందుకే వీలైనంత చిన్న తెచ్చుకున్నాము. జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, ఓకే ఇది ఇప్పుడు అని ఒక మెమరబుల్గా ఉంటుంది కదా, దానికోసం అనమాట. సో లాస్ట్ వీక్ అంతా అయితే మాత్రం నేను పెద్దగా వీడియోస్ కూడా పెట్టలేదు కదా, దానికి రీజన్ అయితే ఇదే అనమాట. ఈ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాము. ఒక్క నిమిషం సారీ, కొంచెం పక్క జరిగితే ఇక్కడే బెటర్. ఎస్ అంతే. కంగ్రాచులేషన్స్, బ్యాచ్ లో మొట్టమొదటి ఇటువాడివి, కంప్లీట్ మ్యాన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ దివ్య. వైట్ నొక్కే. అరే అదే చెత్తు, అదే కేక్ ని కొంచెం పైకి లేపు, ఇంకొంచెం. ఓకే డన్. ఏం లేదు, అది కరెక్ట్ వస్తుంది. ఇంకేదా సూపర్. థ్యాంక్ యూ. మా ఊరు వచ్చేసరికి నువ్వేం అరేంజ్మెంట్లు చేస్తున్నావు, ఏం డెకరేషన్లు అవన్నీ చేస్తున్నావు? ఖాళీగా ఉంచుతా, బోల్డ్ అంత స్పేస్ ఉంచుతా, చూడడానికి ఫర్నిచర్ ఏం తీసుకోను లడ్డు చూడు, ఫర్నిచర్ తీసుకురా చెప్తున్నాడు. డెకరేషన్ ఏం చేయట్లేదా నువ్వు? మేబీ ఆ రోజు చేస్తాను. ఏ రోజు? వచ్చే రోజు చేస్తాను. ఓ హలో, నైస్. సో అదనమాట, అలా మా చిన్న సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. యాక్చువల్గా అయితే దీనికన్నా ముందు మీకు ఇంకో వీడియో రావాల్సి ఉండనమాట, అంటే సతీష్ నేను ఇద్దరం కలిసి మీతో షేర్ చేసుకున్నాము. కాకపోతే అదేదో ఫుటేజ్ అది సరిగ్గా లేదు, మళ్ళీ ఇంక ఇప్పుడు ఇంకోసారి చేసే ఓపిక కూడా అసలు లేదనమాట. ఎలాగో ఇది కూడా ఒక చిన్న సెలబ్రేషన్ లాగే ఉంది కదా, ఇది ఈ వీడియోతో మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఇదే అప్లోడ్ చేశాను. సో అదే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.